కేరళ ప్రభుత్వము తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలకు 3 నెలల కాలం ప్రతి మనిషికి 30 కేజీల బియ్యం అలాగే పౌర సరఫరాల ద్వారా 16 రకాల వస్తువులను ఉచితంగా ప్రతి కుటుంబానికి 3 నెలల వరకు నెలకు 7000 రూపాయలు అందించాలని కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరికి సరైన ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధముగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గుర్జాల శ్రీధర్ కూర్మా రాజేష్ కుడుకాల కిరిబాబు రవి చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పలు చెప్పుకుంటారు కదా, మరి ఈ ధనిక రాష్ట్రంలో ఈ పేదలు మధ్యతరగతి ప్రజలు మీ కండ్లకు కనబడతలేదు అని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. మరి ఈ పేద ప్రజలను మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ కోవిడ్ పరిస్థితుల పట ఎక్కడ కూడా ఆక్సిజన్లు అందే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కోవిడ్ టీకాలు వేసిన సందర్భాలు కూడా కనబడతలేవు. కనీసం ఇప్పుడు కనీసం పని చేసుకుందామన్న కూడా మీరు ఈ రకంగా ఆంక్షలు పెట్టి పేద ప్రజల నడ్డి విరుచుడే కనబడుతుంది తప్ప కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న దాకా లేదు. ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల సిపిఎం పార్టీ పక్షాన కేరళ తరహాలో లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న బడుగు బలహీన వర్గాలకు ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం ఇచ్చుకుంటూ అలాగే నెలకు 7000 రూపాయలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఈ 3 నెలల కాలం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, అలాగే డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఈ పేద ప్రజల పట్ల ఇప్పటికే నడ్డి విరిగిన పరిస్థితుల్లో పేద ప్రజానీకం చాలా క్షీణించిపోయారు. అందులోన మళ్ళీ ఈ 10 గంటల వరకు అనేది కూడా ఇది మీరు ఈ 10 గంటల టైం కూడా మీరు పునరాలోచించుకోవాలి. కనీసం మధ్యాహ్నం 2 గంటల దానికి వెసులు పాటించి సామాన్య సన్నకారు చిన్నకారు ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చిన్న చిన్న పరిస్థితుల వల్ల చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళు ఖైదీలో కంపడి చేసుకున్న ప్రజానికం ఉంటుంది కాబట్టి వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సమయాన్ని మరి పునరాలోచించుకోవాలని చెప్పి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.